నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రజాధనం లేదా మరేదైనా దుర్వినియోగం అవుతున్నప్పుడు, అధికారులు లేదా నాయకులు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వాటిపై ఫోకస్ పెట్టి వాటిని అధికారుల లేదా నాయకుల దృష్టికి తీసుకువెళ్లేదే ఈ మా కార్యక్రమం. ఈరోజు అంశం, కంబాల్ చెరువు పార్కులో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్. ఇక విషయానికి వస్తే, మన అధికారులు ఆరంభ శూరత్వం అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు భజన బృందంగా మారిపోతారు. అదెలా అంటారా, అధికారులు మన నాయకుల మెప్పు కోసం వారికి లేనిపోను హడావుడితో పాటుగా రకరకాలుగా అక్కడ హడావుడి చేసి వారి మెప్పు పొందడానికి భజన చేస్తూ ఉంటారు. ఆ భజన విలువ ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం. అందులోదే ఈ 1 కోటి రూపాయలు. సుమారుగా జనవరి 1, 2020 చాలా అట్టహాసంగా ప్రారంభించబడిన ఈ మ్యూజికల్ ఫౌంటైన్ సుమారుగా 6 నెలల్లో 8 నెలల్లో పనిచేసింది. ఆ తర్వాత దాన్ని ఊసే ఎవరికీ లేదు. ఏం జరిగిందో తెలియదు. వెలసి ఇప్పుడు చూస్తే చాలా దుర్భర పరిస్థితుల్లో. అందులో ఆ రోజు ప్రారంభం రోజున లైట్లలో లేదా ఆ యంత్ర సామాగ్రిలో సగం లేదు అని పలువురు అంటున్నారు. ఇక మిగిలిన దాని పరిస్థితి మీరు చూస్తున్నారుగా. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమెవరు, అసలు ఏం జరుగుతుంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు, పైగా మన నగరపాలక సంస్థ అధికారులు, నాణ్యత లేని భజన బృందం అని ఎందుకన్నావంటే, నాణ్యత లేని పనులు చేస్తూ నాయకులు వచ్చినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి కూడా ప్రజాధనాన్ని లక్షల్లో దుర్వినియోగపరుస్తున్నారు. అది కేవలం ఆ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసమే. ప్రారంభించిన నాయకులు గాని అధికారులు గాని వారు ప్రారంభించిన ఆ యంత్రం కావచ్చు, ఆ పని కావచ్చు ఎలా ఉందని ఆరా తీయడం కూడా లేదు. మేము వచ్చామా, ప్రారంభించామా, వెళ్ళామా అన్నది మాత్రమే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక అధికారులు మాత్రం, పలానా నాయకుడు వచ్చాడు, అట్టహాసంగా ఏర్పాట్లు చేశాం, బాగా భజన చేశాం, మాకు కావాల్సింది మాకు వచ్చింది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. వెలసి ఈ మధ్యలో జరిగేది ఏంటంటే, అధికారులకు ముడుపులు భారీ స్థాయిలో ముట్టడం వల్లే రిపేర్ వచ్చినా లేకపోతే మరేదైనా సాంకేతిక సమస్య తలెత్తినా వదిలేస్తున్నారు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు మీ VSB TV.